జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకుంటున్నారో, ముఖ్యంగా యూనిట్ హెడ్ క్వార్టర్ కోటా యూహెచ్యూ కోటాకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి రావడం జరిగిందండి. రైట్, అభ్యర్థులారా, ఎవరైతే యూహెచ్క్యూ యొక్క కోటాకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో వారందరూ కూడా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకోసం అంటే డిసెంబర్ 9 నుంచే దీని యొక్క ప్రాసెస్ అనేది, ఏదైతే మీకు ఫిజికల్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా 9 డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందండి. అందరికీ కూడా వేరే వేరే డేట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అగ్నివీర్ క్లర్క్ కనుక చూసుకున్నట్లయితే అన్ని స్టేట్ల అభ్యర్థులు కూడా రావాలి. మరి ఈ యొక్క కోట యొక్క ర్యాలీ ఈసారి ఎక్కడ జరగబోతుంది అని అంటే, ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ షెడ్యూల్డ్ ఆఫ్ యూహెచ్క్యూ ఎన్రోల్మెంట్ ర్యాలీ ఎట్ ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ర్యాలీ అనేది జరగబోతుంది. ఓకేనా? రైట్, ఇది డిసెంబర్ 9 నాడు ఎవరికండి? క్లర్క్ వారికి. అదేవిధంగా రిజర్వ్ డే తర్వాత నెక్స్ట్ 11 డిసెంబర్ నాడు ఎవరికి జరగబోతుంది అంటే అగ్నివీర్ ట్రేడ్మెన్ వారికి జరగబోతుందండి. మరియు 13th డిసెంబర్ నాడు వచ్చేసి అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో యూహెచ్క్యూ కోటాతో పాటుగా ఎవరైతే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. కేవలం ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వారు మాత్రమే దీనికి అర్హులవుతారండి. ఓకేనా? అదేవిధంగా 16th డిసెంబర్ నాడు ఆర్మీ జీడి ఎక్కడెక్కడ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వారికి ఆర్మీ జీడి జరగబోతుందండి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఆర్మీ జీడి ఎప్పుడండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి 16th డిసెంబర్. రైట్, మరి అదేవిధంగా నెక్స్ట్ 18th డిసెంబర్ నాడు మళ్ళీ వేరే స్టేట్లో రావడం జరిగిందండి. అండమాన్ నికోబార్, లక్షాద్వీప్, అరుణాచల్ ప్రదేశ్. మరియు 19th డిసెంబర్ నాడు రాజస్థాన్, కేరళ, గోవా వాళ్ళకు. ఈ విధంగా అందరికీ కూడా వేరే వేరే డేట్స్ ఉన్నాయండి, దయచేసి అర్థం చేసుకోండి. మరియు కేవలం ఎవరైతే అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో వారికి 4th డిసెంబర్ నాడు జరగబోతుంది. ఓకేనా? రైట్ సార్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కమాండోస్, మీ అందరికీ తెలిసినటువంటి విషయం 1.6 KM ఏమైతుందో ఆ 1.6 KM నిర్వహిస్తారు. హైట్ కానివ్వండి, మరి అదేవిధంగా 1.6 KM కు సంబంధించినటువంటి 5:30 కానివ్వండి, 5:45 లోపు కానివ్వండి, పులప్స్ 10 కానివ్వండి, బ్యాలెన్సింగ్ బీమ్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పకుండా మీకు జరుగుతాయి. దానిలో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? కాబట్టి అభ్యర్థులారా, ఎవరైతే ఈ యొక్క యూహెచ్క్యూ కోటా ఉన్నవారు కానివ్వండి, అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే లాస్ అయ్యేది మీరే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కోటా ఉండి ఉద్యోగాన్ని సాధించకపోతే చాలా వరకు మనకు ఆ కోటాకు వాల్యూ ఉండదు. కాబట్టి ఎవరైతే యూహెచ్క్యూ కోటా ఉన్నటువంటి అభ్యర్థులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ర్యాలీ జరగబోతుంది యూహెచ్క్యూ కోటా వారికి. కాబట్టి ఎవరైతే తక్కువ సమయంలో మేము ప్రాపర్గా రన్నింగ్ క్వాలిఫై ప్రాక్టీస్ చేసి రన్నింగ్ను క్వాలిఫై కావాలనుకునే వారు, స్టార్ డిఫెన్స్ అకాడమీ అధ్వర్యంలో బ్యాచెస్ జరుగుతున్నాయండి ఫిజికల్కి సంబంధించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వచ్చేయండి, మీరు రేపే లగేజ్ తోటి వచ్చేయండి. తప్పకుండా యూహెచ్క్యూ ర్యాలీలో మీకు ఏదైతే సర్టిఫికేట్ ఉందో మీ దగ్గర, ఆ సర్టిఫికేట్కు తప్పకుండా వాల్యూ ఉంది. కాబట్టి ఆ వాల్యూతో మీరు తప్పకుండా ఉద్యోగం సాధించాలి. కాబట్టి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, కోటా అర్హులైనటువంటి అభ్యర్థులు వెంటనే స్టార్ డిఫెన్స్ అకాడమీ అధ్వర్యంలో బ్యాచెస్ జరుగుతున్నాయి ఫిజికల్ కి సంబంధించి, వెంటనే లగేజ్ తోటి రాగలరు. మా యొక్క ఫోన్ నెంబర్ 9888553102, ఈ నెంబర్ కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు కమాండోస్. ఓకే, జై హింద్.